Hi friends, welcome to my channel Hema Home Tips. I am Hema. In this video, hair ki chala baga upayog pade oka manchi conditioner ni chupistanu. Conditioner tayar cheyadaniki kavalsinavi eggs, main ga eggs kavali, coconut oil tarvata lemons. వీట్ తోటి కండిషనర్ ని ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. కండిషనర్ తయారు చేయడానికి పెద్ద సైజు ప్లాస్టిక్ బౌల్ గాని గాజ్ బౌల్ గాని తీసుకొని దీనిలోని మిక్స్ చేయాలి. ఈ విధంగా వేసినట్లయితే ఎగ్ వైట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఓన్లీ వైట్ మాత్రమే తీసుకోవాలి, yellow పడకూడదు. ఈ విధంగా చిన్న హోల్ చేసి వేసినట్టయితే yellow బ్యాక్ ఉండిపోతుంది. yellow కనుక పడినట్టయితే కండిషనర్ నీచు వాసన వస్తుంది. yellow పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. హెయిర్ లెంగ్త్ని బట్టి ఎగ్స్ 3 నుంచి 5 వరకు వేసుకోవచ్చు. షార్ట్ హెయిర్ అయితే 2 ఎగ్స్ సరిపోతాయి. ఎగ్ వైట్ని ఈ విధంగా వేరు చేసుకున్న తర్వాత దీనిలో లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను. లెమన్స్ బాగా ఎల్లోగా ఉండి ఎక్కువ జ్యూస్ వచ్చే తీసుకోవాలి. హెయిర్ని బట్టి లెమన్స్ కూడా 3 to 5 తీసుకున్నట్టయితే ఎక్కువ జ్యూస్ వస్తుంది. తర్వాత కోకోనట్ ఆయిల్ని 6 స్పూన్స్ వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత కండిషనర్ని బాగా బీట్ చేయాలి, బాగా కలిసే విధంగా. ఎగ్ వైట్, లెమన్ జ్యూస్, అలాగే కోకోనట్ ఆయిల్ అన్నీ బాగా మిక్స్ అయ్యి వైట్ కలర్లో వచ్చే వరకు బాగా బీట్ చేయాలి. ఈ విధంగా ఈ కండిషనర్ అనేది తెల్లగా నురుగొచ్చే వరకు బాగా బీట్ చేయాలి. బాగా నురుగొచ్చినట్టయితే బాగా మిక్స్ అయినట్టు. ఈ విధంగా బీట్ చేసిన తర్వాత ఈ కండిషనర్ని హెయిర్కి అప్లై చేయాలి. కండిషనర్ అప్లై చేయడానికి ముందు హెయిర్కి ఆయిల్ని అప్లై చేయాలి. ముందు రోజు నైట్ కానీ లేదు అంటే 4 అవర్స్ ముందు కానీ హెయిర్కి ఆయిల్ని అప్లై చేసి తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. కండిషనర్ అప్లై చేయడానికి ముందు షాంపూ కోమ్ తోటి హెయిర్ని 10 మినిట్స్ పాటు ఇలా కోమ్ చేయాలి. 10 మినిట్స్ వరకు ఇలా కోమ్ చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. కాటన్ తోటి కండిషనర్ని అప్లై చేయాలి. ముందుగా ఒక క్లాత్ని ఇలా వేసుకోవాలి, పట్టుకుని ఎఫ్రాల్ కానీ క్లాత్ని కానీ ఇలా నెక్ మీద నుంచి వేసుకున్నట్టయితే డ్రెస్కి కండిషనర్ అంటుకోకుండా ఉంటుంది. తర్వాత
ఇలా పాయలు తీసుకుంటూ స్కాల్ప్ నుండి హెయిర్ చివరి వరకు కండిషనర్ని అప్లై చేయాలి. ఈ విధంగా స్కాల్ప్కి అంటుకునే విధంగా మొత్తం అప్ నుంచి డౌన్ వరకు పాయలు తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా ఇలా చిన్న చిన్న పాయలు తీసుకుంటూ కండిషనర్ని మొత్తం హెడ్ అంతా స్కాల్ప్ నుండి హెయిర్ చివరి వరకు అప్లై చేయాలి. ఈ విధంగా ఇలా రఫ్ చేస్తూ అప్లై చేసినట్లయితే హెయిర్ రూట్స్లో కంటే కండిషనర్ అనేది వెళ్ళి హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత హెయిర్ చివర్లు కూడా అప్లై చేయాలి. ఇది లిక్విడ్లా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలి. మొత్తం ఫేస్ పైన అది పడిపోతూ ఉంటుంది డ్రెస్ మీద. కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా అప్లై చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా హెయిర్ చివరి కంటే అప్లై చేయడం వల్ల హెయిర్ని స్ట్రైట్గా చేస్తుంది, అలాగే సిల్కీగా సాఫ్ట్గా కూడా ఉంటుంది కండిషనర్. ఈ కండిషనర్ని హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ వీక్లీ వన్స్ ఈ కండిషనర్ని అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెయిర్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. సమ్మర్లో ఈ కండిషనర్ అనేది హెయిర్ చాలా మంచిది. ఇలా హెయిర్ చివరి వరకు మొత్తం అప్లై చేయాలి. మొత్తం అప్లై చేసిన తర్వాత హెయిర్ మొత్తం ఇలా షాంపూ కోమ్ తోటి నీట్గా చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి. ఇలా కోమ్ చేసుకుని హెయిర్ని 1 అవర్ వరకు అలానే వదిలేయాలి. అంటే ఒక 45 మినిట్స్ ఉంచి తర్వాత న్యాచురల్ షాంపూతోటి హెడ్ వాష్ చేయాలి. Thank you.
పెట్టుకుని 1 hour ఉంచిన తర్వాత హెర్బల్ షాంపూ కానీ న్యాచురల్ షాంపూతో కానీ హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు షాంపూ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉన్నది అనేది చూపిస్తాను. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉన్నది అనేది చూడండి. చూడడానికి హెయిర్ చాలా సిల్కీగా కనిపిస్తుంది, అలాగే టచ్ చేసినట్లయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఇలా వీక్లీ వన్స్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెయిర్ కూడా బాగా పెరుగుతుంది, హెయిర్ని చాలా బాగా కండిషనింగ్ చేస్తుంది. మీరు కూడా ఈ కండిషనర్ని ట్రై చేయండి, ఆ తేడా అనేది మీకు కూడా తెలుస్తుంది హెయిర్ ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, కండిషనర్ని ఎలా అప్లై చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటనేది చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమా హోమ్ టిప్స్, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, వాటిని ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.